కుమారీస్ అనే దగ్గరికి వచ్చారు. వాళ్ళ పట్టుదలకు మరో పేరు బ్రహ్మ కుమారీస్. ఎందుకంటున్నానంటే ఒకసారి ఒక వ్యక్తిని మార్చాలంటే మార్చే వరకు వదిలిపెట్టరు. అప్పటికి నాకు ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు రావాలి, మీరు ఒకసారి చూడాలి, బాబా గారి ఆశీస్సు తీసుకోవాలి అని వీళ్ళందరూ చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఒక 6-7 గంటలు చాలా శ్రద్ధగా వీళ్ళందరినీ చూశాను. చూస్తే నాకే ఆశ్చర్యమైంది. వీళ్ళ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత, బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత, ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ మేనేజ్మెంట్ గురువులంతా కూడా అసూయపడే విధంగా వీళ్ళు ఆర్గనైజేషన్. ఈరోజు మాకు గవర్నమెంట్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మాకు టెక్నాలజీ వాడడం కూడా తెలియదు ఒక మాట చెప్పాలంటే. అదే నేను బ్రహ్మకుమారి మీటింగ్లో ఇదే వరకు 20,000 మంది మీటింగ్, 20,000 మంది మీటింగ్ అది. ఆ మీటింగ్లో మాట్లాడతానంటే అన్ని భాషల్లో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ పెట్టి బ్రహ్మాండంగా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా తీశారంటే అది మొదట నేను చూసే ఆశ్చర్యపడ్డా. అది చూసిన తర్వాత గంటల తర్వాత కూర్చుంటున్నారు, ఎవరికి విసుగు లేదు, కోపం లేదు, అదే మరొక ఏదో కష్టపడిపోయేవారు బాధ కూడా లేదు. ఈరోజు మన వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఒక గంట కూర్చే కూర్చుంటే ఆవలిస్తారు, కాబట్టి నిద్రపోతారు, కోపడతారు, అనేక సమస్యలు. అయితే నేను ఆ రోజు చూశాను ప్రేమకు మారు పేరు బ్రహ్మకుమారి. అదే మరి ఇంకొక పక్క పీస్ కూడా ఎంత హ్యాపీ అంటాడు వీరంత 4 నాకు టైమే తెలియదు. ఇప్పుడు కూడా నేను 1 గంటల పోదామని వస్తే 2 గంటలైనా కూడా నాకే తెలియడం లేదు, అంత అశాంతమైన వాతావరణం. అక్కడ చూసిన తర్వాత వంటలు వీళ్ళే చేస్తున్నారు. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంతా అక్కడికి వెళ్ళి వంటలు వీళ్ళే చేసి, సర్వింగ్ వీళ్ళే చేసి, మళ్ళా క్లీనింగ్ కూడా వీళ్ళే చేశారంటే అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. మార్పు జరగాలంటే ఇలాంటి బ్రహ్మకుమారీస్ వల్లనే సాధ్యం అనేది ఆ రోజు నిర్ణయించుకుని నేను అక్కడికక్కడికి ఎవరిని అడగలేదు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను, మౌంట్ అబుతో సమానంగా ఒక బెస్ట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరాను. దానికి ఆ రోజు ఇమ్మీడియట్గా మన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇన్ని రాళ్ళు, అప్పట్లో మీరు అంతకుముందు జూబ్లీ హిల్ అంతా రాళ్ళే. ఈరోజు సైబరాబాద్ అందులో పిలువబడే సిటీ డెడ్ అండ్ హైదరాబాద్కి. అప్పట్లో ఇక్కడ ఐఎస్పీకి ఇచ్చాం, పక్కన ఇన్ఫోసిస్కి ఇచ్చాం. నేను ఆలోచించాను ఆ రోజు, ఎందుకంటే బాగా టెన్షన్లో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంటారు. మెషిన్ దగ్గర కూర్చొని కూర్చొని అక్కడి నుంచి చాలా టెన్షన్లో ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి రిలీఫ్ రావాలనే ఉద్దేశంతోనే బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్ ఎక్కడన్నా పెట్టాలంటే ఈ ప్రాంతంలో పెట్టాలని నేను ఆ రోజు ఒకటి అడిగాను వారిని. అన్నింటికంటే బ్రహ్మాండమైన శాంతి సరోవర్ ఉండాలి, అదే మరిగా ఇది ఒక అకాడమీ ఫర్ బెటర్ టుమారో, బెటర్ వరల్డ్ ఫర్ బెటర్ టుమారో అనేది నేను అడిగాను. దానిపైన ఈరోజు చూస్తే బెటర్ టుమారోనే కాదు, బెటర్ ఫర్ ఎవర్ బ్రహ్మాండ.